ఇప్పుడు బ్రహ్మ సూత్రాలు వేదాల యొక్క సారంగా భావించాలండి, ఉపనిషత్తుల యొక్క సారంగా చూడాలంటారా? ఉపనిషత్తుల యొక్క అభిప్రాయాలని తొలగించి సమన్వయం చేయటానికి బ్రహ్మసూత్రాలు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. ఉపనిషత్తుల్లో ఉన్నదాన్ని కొంచెం విపులంగా వివరించి చెప్పేది భగవద్గీత. ఉపనిషత్తుల్లో తేడాలు ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నారో, తేడాలు ఏమి లేవు, అంతా ఒక్కటే అని చెప్పేది బ్రహ్మసూత్రాలు. అందుకని బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి 4 అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయం పేరు సమన్వయాధ్యాయం. సమన్వయం అని అంటే ఈ అన్నింటినీ సమన్వయం చేయటం. రెండోది అవిరోధాధ్యాయం. అవిరోధం అంటే విరోధం లేకుండా చేసేది. అంటే ఈ మతం ఆ మతం ఈ రెండిటికి విరోధం. ఓరు నాయన విరోధంతో కొట్టుకొని సావకండ్రా, అంతా ఒకటే అని చెప్పింది. ఎందుకనంటే ఎట్టొచ్చినాయి మతాలన్నీ అభిప్రాయాలేగా. ఎవరో ఒక మహాత్ముడు యొక్క అభిప్రాయం మతం. కాబట్టి అభిప్రాయాలను ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఉపనిషత్తుల నుంచి వచ్చింది. కాకపోతే అక్కడ ఏంటంటే నా అభిప్రాయం ఇది అన్నాడు, అది నా మతం అయింది, ఈ మతం ఆ మతం అయింది, ఏది కాకపోతే రెటమతం అయింది. ఆ ప్రకారంగా వచ్చినాయి మతాలు కనుక అన్నీ కూడా అక్కడే. అందుకని రెండోది అవిరోధాధ్యాయం. మూడోది సాధనాధ్యాయం. మనం ఏ సాధనలు చేస్తే ఏ రకమైనటువంటి స్థితికి వెళ్తాం అది మనకు అవసరం. మొదటి రెండు మనకు అవసరమే. సాధనాధ్యాయం. నాలుగోది ఫలాధ్యాయం. ఏ సాధన చేస్తే ఏ ఫలితం కలుగుతుంది, ఎలా మనం దాన్ని స్వీకరిస్తాం అని. అందుకని ఆ రెండు అధ్యాయాలే మనకి ప్రధానం. మిగిలినవన్నీ కూడా చర్చలు వాదోపవాదాల కోసం.